प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अंदरिकी नमस्कारम రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలు సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం విశాఖ మన్యం ప్రాంతంలోని లంబసింగి వంజంగి వాటి దగ్గరలో ఉన్న లొకేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాం. ప్రధానంగా లంబసింగి ఈ మధ్యకాలంలో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా మారిపోయింది. వింటర్ సీజన్ వచ్చిందంటేనే అక్కడ చాలామంది రోజుకి 10,000కు పైగా పర్యాటకులు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆస్వాదించి వెళ్ళడం జరుగుతుంది. లోకల్గా అక్కడ నివసించేది 250 మంది అయినా సరే అక్కడికి వింటర్ సీజన్ వచ్చిందంటే పర్యాటకుల రూపంలో 1,000 మంది అక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా వంజంగి హిల్స్ వద్ద ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం చాలామంది పర్యాటకులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి నుంచి కూడా వంజంగి హిల్స్ పైన గుడారాలు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ను ఆస్వాదించి ఆ ప్రాంతాన్ని అంతా కలియ తిరిగి ఒకసారిగా మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపుకుని వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. తాజాగా ఈ ప్రాంతంలోనే వంజంగి అలాగే లంబసింగ్ ప్రాంతంలో సినిమా షూటింగులకు అనువైన లొకేషన్లో చాలామంది ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి సినిమా షూటింగ్లు జరగలేదు. బట్ ఇక్కడున్న లొకేషన్స్ చూస్తే మాత్రం మనకి న్యూజిలాండ్ ఎట్లయితే ఉంటుందో ఆ లొకేషన్స్, ఆ మంచు దుప్పటి కప్పేసినట్టు, అలాగే ఆ మేఘాలు కొండల మధ్యలోంచి మేఘాలు వెళ్ళటం చూడటానికి ఒక పాల సముద్రం ఎఫెక్ట్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం రాఘవేంద్ర గారు తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని చూసుకుంటే అందులో ఎలాంటి లొకేషన్స్ను మనం ఆ రోజుల్లో క్రియేట్ చేయడం జరిగిందో అలాంటి రియల్ లొకేషన్స్ మనకి ఈరోజు లంబసింగి వంజంగి హిల్స్ మధ్య మనం కనుగొనటం జరిగింది. ప్రధానంగా సినిమా షూటింగ్లకి ఇది చాలా అనువైన ప్రాంతం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సినిమా షూటింగ్లు ఇక్కడ జరగకపోవడం విశేషం. అంటే సౌకర్యాలు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంది ఏంటంటే కనుక సినిమా షూటింగ్ అంటే కేవలం లొకేషన్ మాత్రమే కాదు, సినిమా టీమ్ ఉండడానికి సరైన వసతులు అవన్నీ ఉంటేనే దానికి సంబంధించి ఎలాంటి కంఫర్టబుల్గా ఇబ్బందులు లేకుండా కంఫర్టబుల్గా మనం షూటింగ్లు చేసుకుని సినిమా క్రూ అంతా కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో ఆ రకమైన లొకేషన్ను వసతులు అన్నీ సమకూర్చి అప్పుడు లంబసింగి వంజంగి హిల్స్ అనేవి సినిమా షూటింగ్లకు అనువైన వేదికగా మారాయని మనం చెప్పుకోవచ్చు. మనం వీడియోలో చూడొచ్చు ఒక అద్భుతమైన లొకేషను. న్యూజిలాండ్లో మనం చూస్తూ ఉంటాం ఎత్తైన పర్వతాలు, మధ్యలో మేఘాలు వెళ్తూ ఉంటాయి, చుట్టూ మంచు దుప్పటి కప్పేసినట్టు ఉంటుంది. వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ లంబసింగి వంజంగి ప్రాంతాల్లో -డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి. అయినా సరే పర్యాటకుల తాకిడి ఇక్కడ ఏమాత్రం తగ్గదు. ఆ ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించడానికి కూడా ప్రతి ఒక్కరూ రిస్క్ అయినా సరే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కుటుంబాలతో కలిసి వచ్చి ఒక్కరోజైనా అక్కడ స్టే చేసి అదంతా దానికి ఆస్వాదించి ఆ ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించి వెళ్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా లంబసింగి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నర్సీపట్నం పట్టణానికి దీనికి ఒక 29 కిలోమీటర్ల దూరంలోని లొకేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే మోతుగూడు అని చెప్పేసి అక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్లు ఉంటాయి. మనం ఎప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు వంజంగి హిల్స్ సన్ రైజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన లొకేషన్ నుంచి అలాగే పాడేరు నుంచి కూడా 8 కిలోమీటర్ల దూరంలో సినిమా షూటింగులకు అనువైన లొకేషన్స్లో అద్భుతంగా ఉన్నాయి. ఎవరు ఎలాంటి సినిమా షూటింగ్లు అయితే ఇప్పటివరకు చేయలేదు. ఫస్ట్ నుంచి తెలుగు సినిమాలకు సంబంధించి లొకేషన్ని ప్రధానంగా వాడుకుంటూ సినిమాలు తీసే దర్శకులు ప్రముఖంగా మన దగ్గర ఇద్దరున్నారు. ఒకరు సుకుమార్ గారు, రెండోది రాజమౌళి గారు. సుకుమార్ గారు పుష్ప సినిమా కోసం ఇప్పటికే రంపచోడవరం మారేడుమిల్లి ఏరియాని చాలా మంచి అద్భుతమైన లొకేషన్ను ఆయన ఐడెంటిఫై చేసుకుని దానికి ఐడెంటిఫై చేసిన వారిని కనుక్కొని ఆ సినిమా షూటింగ్ను డీప్ ఫారెస్ట్లో జరిగే సినిమా షూటింగ్ కాబట్టి అది. సో ఆ ప్రాంతాన్ని మారేడుమిల్లి ప్రాంతాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది. నిజానికి సుకుమార్ గారు కనుక ఈ లంబసింగి వస్తే కనుక ఆయన ఇక్కడ లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి నిజంగా ఆయన ఉపయోగించుకుంటే కనుక దీనికి కూడా వెంటనే డిమాండ్ పెరిగి అయితే అవకాశం అయితే ఉంది. లొకేషన్ ఐడెంటిఫై చేయటం కాదు, దాన్ని చిత్రీకరించి దాన్ని వెలుగులోకి తీసుకువచ్చి దాన్ని ప్రదర్శన అంటే దాన్ని విజువలైజేషన్ కరెక్ట్గా చేసి సినిమా తెర మీద చూపించడం కూడా అది ఒక ఆర్టు. ఆ చూపించే క్రమంలో సుకుమార్, రాజమౌళి లొకేషన్స్ను చాలా అద్భుతంగా చూపిస్తారు. వాళ్ళ మేకింగ్ స్టైల్ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ ఆ గొప్పతనం కానీ చాలా మనకి ఇంతకుముందు సినిమాల్లో మనం చూస్తూనే వచ్చాం. సో ఆ ప్రకారం చూస్తే కనుక మనకి రంపచోడవరం మారేడుమిల్లి తర్వాత విశాఖ మన్యం ప్రాంతంలోని లంబసింగి ఈ వంజంగి హిల్స్ ప్రాంతాల్లో కూడా మంచి లొకేషన్స్ అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఫస్ట్ నుంచి కూడా మనకి అరకు ఏరియాలో చాలా వరకు సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా సినిమా షూటింగ్లు అక్కడ మనం
చేయటం మనం చూసాము. అక్కడ లొకేషన్స్ అన్నీ కూడా చాలా సినిమాల్లో మనకు కనిపిస్తున్నాయి. బట్ ఈ ప్రాంతం పర్టికులర్గా లంబసింగి వంజంగి హిల్స్ ప్రాంతాల్లో మాత్రం ఎవరు కూడా షూటింగ్ చేసిన దాఖలాలు అయితే మనకి ఇక్కడ ఎంతవరకు లేవు. ఎందుకంటే అరకు ఏరియాలో షూటింగ్ చేయడానికి సరైన వసతులు ఉంటాయి, సినిమా టీం ఉంటానికి అక్కడ అన్ని ప్రధానంగా హోటల్స్ అవి ఉంటాయి, వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు కూడా లంబసింగి వంజంగి ప్రాంతాల్లో ఆ తరహా వసతులు ఇప్పటివరకు లేవు. కాని కారణంగా సినిమా షూటింగ్ సంబంధించిన టీం కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్గా సో వాటన్నిటిని కనుగొని అక్కడ షూటింగ్లు చేయలేదు. బట్ ఇప్పుడు వసతులతో కూడిన లొకేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా నర్సీపట్నం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మనకి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ మనకి ఫారిన్ కంట్రీస్లో మంచు కంట్రీస్ ఏవైతే యూరోప్ కంట్రీస్లో ఉంటాయో ఆ తరహా బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. సరైన రీతిలో వాడుకుంటే కనుక ఈ సినిమా లొకేషన్సే చాలా మీ సినిమాకు హైలైట్ అయ్యే అవకాశం ఉంది. సో సినిమా మేకర్స్ కానీ సినిమా ఆచార్య ఎవరైతే ఉన్నారో మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కనుక లంబసింగిని విజిట్ చేసి, లంబసింగి అంటే ప్రస్తుతం పర్యాటక క్షేత్రాలు, పర్యాటకులు తిరిగే ప్రాంతాలే కాకుండా సినిమా షూటింగులకు అనువైన ప్రాంతాలు కూడా చాలా వరకు మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లొకేషన్స్ కావాలి, మీరు చూడాలి అనుకుంటే కనుక ఒక మెసేజ్ చేస్తే వీడియో కింద మీకు పర్సనల్గా ఒక మనిషి ఉంటారు, ఆయనకు సంబంధించిన కాంటాక్ట్ మీకు అందించడం జరుగుతుంది. సో ఇవే కాకుండా భవిష్యత్తులో మరిన్ని అందమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతమైన లొకేషన్స్ను తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉంటే కనుక అవి కూడా మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోలన్నీ చేస్తూ ఉంటాను. కంటిన్యూగా మీరు కనుక దీనికి సంబంధించిన సమాచారం మీకు తెలియాలి అంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.